ఇటీవల పలువురు యువత పబ్లిక్ గా చేస్తున్న పిచ్చి పనులు చూస్తుంటే ఇదేందయ్యా ఇది అనక మానరు. ఇన్నాళ్ళు పడకగదిగే పరిమితం అవుతుందనుకున్న రొమాన్స్ పలువురు బస్సుల్లో ఆటోల్లో చేసిన వీడియోలను సోషల్ మీడియాలో చూశాం. కొందరు మరీ శృతి మించి మెట్రోల్లో పట్టపగలే పబ్లిక్ గా రొమాన్స్ చేసుకోవడం ఇటీవల వైరల్ అయ్యాయి. అయినా మాకేం పట్టదన్నట్టు ఉంటున్నారు ఇంకొందరు. ఇప్పుడు ఒక మెట్టు పైకెక్కేసి ఏకంగా బైక్ పై రొమాన్స్ చేసుకోవడం చూసేవారిని విస్మయానికి గురి చేస్తోంది. హవ్వా పబ్లిక్ గా ఇవేం పాడు పనులు అంటూ ముక్కున వేలేసుకుని కళ్ళు మూసుకుని పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ బైక్ రొమాన్స్ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సంబంధిత వీడియోను ఓ యూజర్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, గజియాబాద్లోని ఇందిరాపురం సమీపంలోని జాతీయ రహదారి 9పై ఇద్దరు ప్రేమికులు బైక్పై వెళ్తున్నారు. అందులో తప్పేముంది అనుకుంటున్నారా? నిజమే, అమ్మాయి వెనక కూర్చొని ఉంటే తప్పులేదు, కానీ ఆమె బైక్ ముందు కూర్చొని అబ్బాయిని కౌగిలించుకుని ఉంది. ఇంకా ముద్దు ముచ్చట అబ్బో నోటితో చెప్పే మాటలేనా అవి, ఇలాంటివి పబ్లిక్గా చేయటమేంటి అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఇలాంటి ఘటనలే జరిగాయి. వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కు డిమాండ్ చేస్తున్నారు.